This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, V Media News. National Academy of Construction Director Raju Reddy garini kalavabothunnamu. Madhapur lo unna Sri Venkateshwara Architect College 25 years complete chesina sandarbhanga mana Raju Reddy garu pratyeka atithiga vacharu. ఈ పిల్లలు ఇక్కడ ఎగ్జిబిషన్ ఎలా ఏర్పాటు చేశారు, ఈ కాలేజీ గొప్పతనం ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యా, కాలేజీకి నేను స్పెషల్ ఇన్వైట్గా ఇన్వైట్ చేశారు. 25 ఇయర్స్ నాకు ఎస్విసిఏ కాలేజ్ తోటి 2 సంవత్సరాల అనుబంధం అయినప్పటికీ, బట్ పివి నరసింహరావు గారి సొంత ఊరు నుంచి, హుజరాబాద్ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నేను హుజరాబాద్ నుంచి, వారిది వంగర. యాక్చువల్గా మేము ఇద్దరం అల్లిమిని, సేమ్ హై స్కూల్లో చదువుకున్నాం. నాకు మేడం గారితో, తర్వాత కాలేజీతో చాలా అనుబంధం ఉంది. గత 2 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చరు జాయింట్ వెంచర్లో జాయింట్ కొలాబరేషన్స్తో చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాదాపు మంత్లీ ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఏ కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కి నేను డైరెక్టర్గా, కామినీ మేడం ప్రిన్సిపల్ నాకు అప్రోచ్ అయ్యి ఇలాగ మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నప్పుడు మేము చాలా డిస్కస్ చేసినాము. దీనిలో వరల్డ్ ఆర్కిటెక్చర్ డే ఒకటి, తర్వాత వరల్డ్ హ్యాబిటెంట్ డే రెండు వస్తున్నాయి. చాలా మంచి ఆస్పీసియస్ డే. సో పిల్లలు ఇక్కడ ది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది జేఎన్ఎఫ్యూకు అనుబంధంగా ఉన్నప్పటికీ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా అని దానికి ర్యాంకులు కూడా వచ్చినాయి. దాంతోపాటు చాలా ప్రోగ్రెస్ ఉంది. పిల్లలకి ఇక్కడ కల్చరు హెరిటేజ్తో పాటు సంస్కృతి సాంప్రదాయాలు కూడా నేర్పుతారు ఇక్కడ పిల్లలు, అండ్ డిసిప్లైన్డ్గా ఉంటారు. అండ్ దాంతోపాటు ఒక సిఓఏ అంటే ప్రెసిడెంటు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చరు ఒక కాలేజీకి రావడం కూడా ఒక యూనో దట్ ఈస్ ఏ గుడ్ సింబల్. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు, అయినా కూడా వచ్చిండ్రు. పిల్లల్ని రూపుదిద్దడంలో కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎస్విసిఏ చాలా ముందుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఈ కాలేజ్ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎగ్జిబిషన్ చాలా బాగుంది. చాలా కాలేజీలను ఇన్వైట్ చేసి ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసి, ఇలాంటి నార్మల్గా ఏంటంటే ఒక కాలేజ్ స్వార్థంతో పనిచేస్తారు, మా పిల్లలకు మాత్రమే హై గ్రేడ్స్ రావాలని. కానీ ఇక్కడ అన్ని కాలేజీలని ఇన్వైట్ చేసి, ఆ కాలేజ్ వాళ్ళతోటి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసి, అందులో విన్ అయిన ఏవైతే ఉన్నాయో ప్రజెంటేషన్స్ వాటిని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. దానిలో అంటే ఇలాంటి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడము పిల్లలకి మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ దిట్ విల్ గివ్ లాట్ ఆఫ్ విజ్డమ్ టు ద పీపుల్. ఆర్కిటెక్ట్ అంటే దేనికైనా కూడా ఒక పునాది, ఒక ఆలోచన. ఆ ఆలోచనను మొదటిసారిగా రూపొందించేది ఆర్కిటెక్ట్. అక్కడి నుంచే మళ్ళీ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్, తర్వాత కన్స్ట్రక్షన్, తర్వాత దాని మెయింటెనెన్స్ వస్తుంది. సో ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్కిటెక్ట్స్ లేకుండా ఏ స్ట్రక్చర్ కూడా జరగదు. ఆర్కిటెక్ట్ బై నేచర్, ద నేచర్ విల్ ఏ బెస్ట్ ఆర్కిటెక్ట్, బట్ ది స్టడీయింగ్ ద నేచర్ ఈజ్ ద గ్రేట్ ఆర్కిటెక్చర్. సో పిల్లలు ఏదైతే ఇవాళ ఎగ్జిబిషన్ చేసినారో, నేచర్ని స్టడీ చేసి చాలా మంచి ప్రజెంటేషన్ చేసినారు. సో ఇది ఇలాగే గివ్ మోర్ విజ్డమ్ టు ద పీపుల్ అని అనుకుంటున్నాను.